हाय फ्रेंड्स वेलकम टू माय चैनल नैन ब्लौज डिजाइनिंग चूपिस्तानु अदी चिन्न पिल्लदन्नमाट मा पापदी इट्ला पावडा जैकेट मेमु प्लेन गा कुट्टिचुन्नामु दानिकि नेनु सिंपल गा इला वर्क चेस्तुन्नानु फर्स्ट अयिते इट्ला वैट पेंसिल तो नेनु इट्ला मार्क चेसुकुन्नानु मनकि ए डिजाइन कावालंटे आ डिजाइन इला मार्क चेसुकोनी फ्रेम पेट्टुकोवालि फ्रेम नेनु चिन्न तीसुकुन्नानु ईसारि इप्पुडु आ डॉट्स उन्नायि कदा दानिकि ग्लू अप्लाई चेसुकोवालि ग्लू पेट्टुकोनी कुंदन्स इट्ला नेनु राउंड शेप कुंदन्स तीसुकुन्नानु मध्यलो होल उंडेवन्नमाट गोल्ड कलर वी अंटे रेड कलर जैकेट कदा अंदुकनि नेनु कोंचेम कांट्रास्ट गा तीसुकुंटुन्नानु अवैते फस्ट अंटिंचेसुकोवाली अंटिंचेसुकुंटे मनकि कुट्टुकोवडं चाला ईजीगा उंटुंदि कदा अंदुकोसंगा फस्ट अंटिंचुकोवाली चूडंडि सेम अदे विधंगा अन्नितिकि कूडा अंटिंचुकोवाली చూడండి అంటించుకున్న తర్వాత సూది దారం తీసుకొని దానికి టాకాలు వేసుకోవాలి అటు ఇటు టూ సైడ్స్ వేసుకుంటే మనకి ఊడిపోకుండా ఉంటుంది ఇలా ఏమైనా కుట్టుకునేటప్పుడు మనము సన్న సూది తీసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అలాగే ఏమైనా షుగర్ బీడ్స్ కానీ చిన్న చిన్న పూసలు కానీ చాలా ఈజీగా ఎక్కుతాయి లావు సూది తీసుకున్నామనుకోండి అంతగా తొందరగా ఎక్కవన్నమాట ఇప్పుడైతే టాకాలు వేసుకున్న తర్వాత నేను వైట్ కలర్ పూసలు తీసుకున్నాను అవి మధ్యలో ఇలా కుట్టుకుంటున్నానండి చూడండి ఈ సైజ్ తీసుకున్నాను అవి తీసుకొని ఇట్లా మధ్యలో కుట్టేసుకుంటున్నాను ఒకేసారి టాకా వేసిన తర్వాత వెంటనే పూస కుట్టేసుకోవాలి ఇట్లా కాంట్రాస్ట్ గా రెడ్ కలర్ మీద వైట్ కలర్ కుట్టుకుంటే చాలా బాగుంటుందండి లుక్ కాబట్టి నేను ఇది తీసుకున్నాను ఈ కలర్ సెలెక్ట్ చేశాను అన్నమాట చూడండి ఒకదాని కుట్టేసాను సేమ్ అదే విధంగా అన్నిటికీ కూడా కుట్టుకోవాలి సేమ్ అన్నిటికి టాగాలు వేసుకొని పూసలు కుట్టుకోవాలి ఇప్పుడు మధ్యలో లీఫ్ షేప్ మనం డ్రా చేసుకున్నాం కదండి సేమ్ దానికి మొత్తం కూడా గ్లూ అప్లై చేసుకోవాలి లీవ్స్ కి ఇట్లా అంతా కూడా అప్లై చేసుకొని బాల్ చైన్ అంటించుకోవాలి బాల్ చైన్ కాకపోతే బాల్ చైన్ ప్లేస్ లో మీరు షుగర్ బీడ్స్ కుట్టుకోవచ్చు లేకపోతే స్టోన్ చైన్ అతికించొచ్చు మీ ఇష్టం అన్నమాట నేనైతే బాల్ చైన్ అంటించుకుంటున్నాను సేమ్ అలాగే లీఫ్ కూడా అంటించుకోవాలి బాల్ చైన్ చూడండి నేను రెండిటికి ఇట్లా అంటించేశాను ఇప్పుడు వాటికి బాల్ చైన్ కి టాకాలు వేసుకోవాలండి లేకపోతే పక్కకి వెళ్ళిపోతాయి ఏదైనా మనము స్టిచ్ చేసుకుంటే కాబట్టి లైట్ గా ఆరిన తర్వాత గమ్ అనేది ఆరిన తర్వాత ఇప్పుడు టాకాలు వేసుకోవాలి చూడండి చూపించిన విధంగా బాల్ చైన్ కి మొత్తం కూడా ఎడ్జెస్ లో అండ్ మిడిల్ లో మొత్తం కూడా టాకాలు వేసుకోవాలి టాకాలు వేసుకుంటే మనకి ఎప్పటికీ ఊడిపోదండి ఊడిపోయే ఛాన్స్ ఏ ఉండదు కాబట్టి ఈ స్టెప్ మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడైతే నేను క్రీమ్ కలర్ థ్రెడ్ తీసుకున్నానండి మీరు అంటే మీరు డిజైన్ చేసుకునే కలర్ ని బట్టి మీరు కాంట్రాస్ట్ గా తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఆ లీవ్స్ కి మధ్యలో ఉన్న గ్యాప్ ని ఫిల్ చేస్తున్నాను నేను మీరు ఏ కలర్ అయితే తీసుకుంటారో దానికి కాంట్రాస్ట్ కలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ అనేది మీరు ఇంకా దీనికి యాడ్ చేసుకోవచ్చుండి పక్కన బీడ్స్ అంటించుకోవచ్చు నేనైతే సింపుల్ గా ఇలా చేస్తున్నాను లేకపోతే మీరు మెడ దగ్గర లైన్ కూడా బాల్ చైన్ స్టోన్ చైన్ కూడా అంటించుకోవచ్చు నేను ఇది చిన్న పాప కాబట్టి నేను అంత గ్రాండ్ గా చేయడం లేదు సింపుల్ గా ఇలా చేసేస్తున్నాను అంతేనండి మొత్తం కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలి లుక్ అయితే చాలా బాగుంటుంది
నేను పాపకు వేసి కూడా మీకు చూపిస్తాను ఎలా ఉందో చూడండి ఎంత బాగుందో కదా కాంట్రాస్ట్ కలర్ వేసుకుంటే అది కూడా రెడ్ కలర్ మీద వైట్ కలర్ చాలా బాగుంటుంది కాంబినేషన్ మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చాలా సింపుల్ వర్క్ కదా ఈజీగా చేసుకోవచ్చు చూడండి మొత్తం అవుట్ లుక్ అయితే ఇలా వస్తుంది మీరు కావాలంటే ఆ ఆకులకి మధ్యలో అక్కడక్కడ పూసలు కుట్టుకోవచ్చు లేకపోతే జాకెట్ మొత్తం కూడా అక్కడక్కడ పూసలు కుట్టుకోవచ్చు నేనైతే సింపుల్ గా ఇలా వదిలేస్తున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను।